ఇలాంటి పరిస్థితి చాలా వరకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందండి వాస్తవంగా అయితే ఇక స్వచ్ఛందంగా మనుషులు మనం బయటికి వచ్చే మనుషులే స్వచ్ఛందంగా చేయలేకపోతున్నారు ఏదో ఇక ఇవాల్తో మార్కెట్ అయిపోతున్నట్టుగా లేండి ఇవాల్తో షాపులు లేనట్టుగా అలా కాకుండా మాక్సిమం మనుషులకు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తే ఇంకా మనం బాగా అరికారట తగ్గి చాలా అవకాశం ఉంటుంది వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి ఇప్పుడు ఈ సిచువేషన్ లో బాగా చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారండి కానీ ఇంకా స్వచ్ఛందంగా చేయలేకపోతున్నారండి జనాలు అది కనుక చేయగలిగితే మనం చాలా వరకు అరికట్టుకోవచ్చు అవగాహన ఉంది అది ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇవాళ వెళ్ళకపోతే అవదేమో దొరకదేమో వస్తువు అనే రకంగా తయారవుతున్నారు బాగా వాళ్ళ వరకు తిరుగుతున్నారు ఇంటింటికి వచ్చి వాళ్ళ వరకు సపోర్ట్ చేయ వరకు ఎంతవరకు అయితే సపోర్ట్ చేయగలరో అంతవరకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు చాలా వరకు బెటర్గా ఉందండి చాలా వరకు బెటర్గా ఉంది ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా బాగుంది ఇంకా ఇది లాక్డౌన్ అనేది పొడిగించాలి మూడు దాకా అందరూ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు మళ్ళా ఏదైనా సడలిస్తే మా అందరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది అందువల్ల లాక్డౌన్ని మూడు దాకా మోడీ గారు చెప్పినట్టు కొనసాగించడమే బెటర్ పోలీసులు బాగా కష్టపడి బాగా కంట్రోలింగ్ చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళ శ్రమ కూడా బాగుంది మీడియా కూడా బాగా ఇచ్చేస్తుంది బాగుంది అంతా డాక్టర్స్ చాలా కష్టపడుతున్నారు వాళ్ళు ప్రాణాలు తెగించి మరీ వైద్యం చేస్తున్నారు అంతా బాగుంది దానికి ప్రజలు కూడా సహకరించాలి కానీ కొన్ని చోట్ల సహకరించట్లేదు కానీ సహకరించాలి పోలీసులు సహకరిస్తేనే బాగుంది అవును వాలంటీర్లు కూడా బాగానే పనిచేస్తున్నారు తిరుగుతున్నారు తిరిగేసి మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళు చేసేది వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు బాగానే చేస్తున్నారు మన స్టేటే బాగా బెటర్గా ఉంది మిగతా స్టేట్ల కంటే కంట్రోల్ చేస్తుంది ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తీసుకుంటుందండి వానంద పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేస్తుంది ఏంటి ఈ కరోనా పోయేదాకా ఈ రకంగా చేస్తాం చాలా మంచిదని మా ఆలోచన పోలీసు వాళ్ళు టైం తిరుగుతున్నారు కదా ప్రజలు పాటిస్తున్నారా సపోర్ట్ చేస్తున్నారా చేయాలండి చేయాలి కంపల్సరీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ సూచనలు ఇస్తుందో దాని ప్రకారం ప్రతి ఒక్కరు చేస్తే మనకు కూడా మంచిది మన కోసమే డిపార్ట్మెంట్ చేస్తాం తప్పేం కాదు అదండి వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు వాళ్ళకున్న పరిధిలో బాగానే చేస్తున్నారండి ఇంటింటికి తిరిగి ఎవరికి జ్వరం ఉంది ఏంటి కనుక్కుంటున్నారా అవి తెలియదండి ఈ రేషన్స్ అవన్నీ మాత్రం కొద్దిగా ఏదో చూస్తున్నారండి బాగానుంది మిగతా స్టేట్స్తో పోలిస్తే మన స్టేట్లో పరిస్థితి ఎలా ఉంది నంబర్ వన్గా ఉంది కంట్రోల్ అవుతుందండి అవ్వాలి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది చర్యలు ప్రస్తుతానికి బాగానే తీసుకుంటుంది అయితే కొద్దిగా ఇంప్రూవ్మెంటేషన్ చేయాలి జనాల్లో కూడా కొద్దిగా అవేర్నెస్ రావాలి వచ్చిన రోజున కాస్త తగ్గటానికి అవకాశం ఉంటుంది పోలీస్ వాళ్ళు కానీ మున్సిపల్ వాళ్ళు పనితీరు ఎలా ఉంది పనితీరు బాగానే ఉంది చాలా కష్టపడి చేస్తున్నారు కొద్ది పర్వాలేదు సపోర్ట్ బాగానే ఉంది 90% చేస్తున్నారు 10% మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంది వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేయగలుగుతున్నారు దాంట్లో ఇబ్బంది లేదు వస్తున్నారు ఓకే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి